సరికి నమస్కారం. నా పేరు మురళి. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఏమిటంటే వాక్య నిర్మాణం. వాక్య నిర్మాణంలో వాక్యాలు మనకి ఎన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటాయంటే మూడు రకాలైనటువంటి వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ వాక్యాల గురించి చెప్పుకునేటప్పుడు మొదటగా మనం బాల వ్యాకరణం, వాక్యాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, మనకు బాల వ్యాకరణంలో మొదటగా చిన్నయ్య సూరి మనకు పరిచయం చేశాడు ఈ వాక్యాలను. బాల వ్యాకరణంలో చిన్నయ్య సూరి చెప్పిన తర్వాత అదేవిధంగా ప్రౌఢ వ్యాకరణంలో బహుజనపల్లి సీతారామాచార్యులు వాక్యాల గురించి మనకు మొదటగా ఎవరు చెప్పారు, బాల వ్యాకరణంలో చెన్నై సూర్య చెప్పారు. తరువాత ప్రౌఢ వ్యాకరణంలో బహుజనపల్లి సీతారామాచార్యులు గారు మాట్లాడారు. తర్వాత తెలుగు వాక్యం అనే పేరుతో చేకూరి రామారావు గారు రాశారు. బాల వ్యాకరణంలో చెన్నై సూరి, ప్రౌఢ వ్యాకరణంలో బహుజనపల్లి సీతారామాచార్యులు, తర్వాత తెలుగు వాక్యం అనే పేరుతో చేకూరి రామారావు గారు రాశారు. అయితే వాక్యాలు మనకు మూడు రకాల వాక్యములు. ఆ మూడు రకాలు ఏమున్నాయంటే ఫస్ట్ వన్ సామాన్య వాక్యం, తర్వాత సంశ్లిష్ట వాక్యం, తర్వాత సంయుక్త వాక్యం. మనకు మూడు రకాలైనటువంటి వాక్యాలు ఉన్నాయి. సంశిష్ట వాక్యం ఎన్ని రకాలుగా ఉంటుంది? ఐదు రకాలుగా ఉంటుంది. సామాన్య వాక్యం రెండు రకాలుగా ఉంటుంది. ఈ రెండు రకాలలో మళ్ళీ మనకు ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. అయితే వాక్యము అంటే సంపూర్ణ అర్థమునిచ్చు పద సముదాయమును వాక్యము అంటారు. ఒక వాక్యం మనం తీసుకున్నట్లయితే ఆ వాక్యం మాట్లాడడానికి ఇంపుగా ఉండాలి, ఎదుటివారికి సులభంగా అర్థం అవ్వాలి, అది వ్యాకరణాన్ని అనుసరించి ఉండాలని చెప్పేటువంటిదే సంపూర్ణ అర్థమునిచ్చు. పూర్తి అర్థాన్ని తెలియజేసేటువంటి కొన్ని పదాల యొక్క సముదాయాన్ని, గుంపును మనం ఏమంటాము అంటే వాక్యము అంటాం. అటువంటి వాక్యాలు మనకి ఇక్కడ సామాన్య వాక్యం ఉంటుంది, సింగిల్ సెంటెన్స్ ఉండేటువంటి వాక్యం సామాన్య వాక్యం. ఇది టూ టైప్స్ ఉంటుంది. అదేవిధంగా సంశిష్ట వాక్యం ఐదు రకాలుగా ఉంటుంది, సంయుక్త వాక్యం అనేది ఉంటుంది. ఈ రకాలైనటువంటి వాక్యాల గురించి మనం ఇప్పుడే ఈ క్లాస్లోనే ఒకసారి చూద్దాం. సామాన్య వాక్యం అసలు ఎన్ని రకాలుగా ఉంది, ఏం సామాన్య వాక్యం, దాన్ని ఎలా నేర్చుకోవాలి, అసలు ఎన్ని ఉన్నాయి సామాన్య వాక్యాలు అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సామాన్య వాక్యం మనకు రెండు రకాలుగా ఉంటుంది. సామాన్య వాక్యం ఎన్ని రకాలుగా ఉంటుంది. ఒకటి క్రియారహిత వాక్యం, క్రియాసహిత వాక్యం. నెంబర్ 1, నెంబర్ 2. సామాన్య వాక్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్రియారహిత వాక్యం అనేది, రెండోది క్రియాసహిత వాక్యం అనేది, రెండు రకాలుగా ఉంటుంది. ఈ క్రియాసహిత వాక్యము అనేది మళ్ళీ మనకి ఎన్ని రకాలుగా కనిపిస్తుంది అంటే క్రియాసహిత వాక్యం 16 రకాలుగా మనకు కనిపిస్తుంది. క్రియాసహిత వాక్యం మనకి ఎన్ని రకాలు? 16 రకాలుగా కనిపిస్తుంది. అందులో 1 బై 1 మనం చూసామంటే అకర్తృక వాక్యం, అదేవిధంగా అకర్మక వాక్యం, అదేవిధంగా నెక్స్ట్ సకర్మక వాక్యం.
అకర్తృక వాక్యం, అకర్మక వాక్యం, సకర్మక వాక్యం, భూతార్థక వాక్యం, భూతార్థక భూతార్థక వాక్యం, అదేవిధంగా వర్తమానార్థక వాక్యం, వర్తమానార్థక వాక్యం, అదేవిధంగా భవిష్యత్యార్థక వాక్యం, భవిష్యత్యార్థక వాక్యం. నెక్స్ట్ సెవెంత్ వన్ తద్ధర్మార్థక వాక్యం, తద్ధర్మార్థక వాక్యం. అకర్తృక వాక్యం, అకర్మక వాక్యం, సకర్మక వాక్యం, భూతార్థక వాక్యం, వర్తమానార్థక వాక్యం, భవిష్యత్యార్థక వాక్యం, తద్ధర్మార్థక వాక్యం. తర్వాత విద్యార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, తద్ధర్మార్థకం తర్వాత ఏది? విద్యార్థక వాక్యం. తర్వాత ప్రశ్నార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం. ఆ తర్వాత టెన్త్ వన్ సందేహార్థక వాక్యం, సందేహార్థక వాక్యం. ఇక్కడ పది రాశాం. అకర్తృక వాక్యం, అకర్మక వాక్యం, సకర్మక వాక్యం, భూతార్థక వాక్యం, వర్తమానార్థక వాక్యం, భవిష్యత్యార్థక వాక్యం, తద్ధర్మార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, సందేహార్థక వాక్యం. తర్వాత సంభావనార్థక వాక్యం, సంభావనార్థక వాక్యం, సంభావనార్థక వాక్యం. తర్వాత ప్రేరణార్థక వాక్యం, ప్రేరణార్థక వాక్యం, సంభావనార్థక వాక్యం, తర్వాత ప్రేరణార్థక వాక్యం, తర్వాత ఆత్మార్థక వాక్యం, ఆత్మార్థక వాక్యం. ఆత్మార్థక వాక్యం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సామర్థ్యార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం. తర్వాత సామర్థ్యార్థక వాక్యం అయిపోయిన తర్వాత అనుమత్యార్థక వాక్యం, నిశ్చయార్థక వాక్యం రెండు మిగిలాయి. అనుమత్యార్థక, అనుమత్యార్థక వాక్యం, అదేవిధంగా నిశ్చయార్థక వాక్యం, నిశ్చయార్థక వాక్యం. ఇవి సామాన్య వాక్యం రెండు రకాలుగా ఉంటుంది. క్రియారహిత వాక్యం, క్రియాసహిత వాక్యం. క్రియాసహిత వాక్యం 16 రకాలుగా ఉంటుంది. అకర్తృక వాక్యం, అకర్మక వాక్యం, సకర్మక వాక్యం, భూతార్థక వాక్యం, వర్తమానార్థక వాక్యం, భవిష్యత్యార్థక వాక్యం, తద్ధర్మార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, సందేహార్థక వాక్యం, సంభావనార్థక వాక్యం, ప్రేరణార్థక వాక్యం, ఆత్మార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, అనుమత్యార్థక వాక్యం, నిశ్చయార్థక వాక్యం అని ఇక్కడ మనకు 16 రకాలైనటువంటి సామాన్య క్రియాసహిత వాక్యం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత సంశిష్ట వాక్యం ఎన్ని రకాలుగా ఉంటుందో మనం చూద్దాం. సంశిష్ట వాక్యం, సంశిష్ట వాక్యం మనకు 5 రకాలుగా ఉంటుంది. 5 రకాలు ఏమేమి ఉంటాయని మనం ఒకసారి చెక్ చేద్దాం. సంశిష్ట వాక్యం నెంబర్ 2, సంశ్లిష్ట వాక్యం నెంబర్ 1, క్వార్తకం, క్వార్తకం నెంబర్ 2, వ్యతిరేక క్వార్తకం, వ్యతిరేక క్వార్తకం నెంబర్ 3, శత్రార్థకం, శత్రార్థకం నెంబర్ 4, ఛేదార్థకం, ఛేదార్థకం నెంబర్ 5, అప్యర్థకం. అప్యర్థకం అని మన సంశిష్ట వాక్యం మొత్తం 5 రకాలుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత సంయుక్త వాక్యం ఉంది. సంయుక్త వాక్యం, ఈ సంయుక్త వాక్యం మరియు లేదా కానీ కాబట్టి అనే దాన్ని ఆధారంగా చేసుకుని వస్తుంది. తర్వాత కంప్లీట్ సెంటెన్స్ ఉంటే సంయుక్త వాక్యంగా మనం అక్కడ చెప్పుకుంటూ వస్తాం. ఇది వాక్యాలు 3 రకాలు.
వాటిలో ఉన్నటువంటి రకాలు. ధన్యవాదాలు.